హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ మాంక్స్. పిల్లలకి ఎప్పుడు చదువుకోవడమే కాకుండా అప్పుడప్పుడు ఆటవిడుపుగా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్లేసెస్ చూపించాలి. అలాంటి కొత్త ప్లేసెస్లో పిల్లలు చాలా విషయాల్ని నేర్చుకోవడంతో పాటు పిల్లల్లో క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. అందువలన ఈ వీడియోలో యుఎస్లో లాస్ ఏంజలస్లో ఉన్న ది రెప్టైల్ జూని మరియు రెప్టైల్స్కి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాం. ది రెప్టైల్ జూ. డైనోసర్స్. రెప్టైల్స్లో చాలా రకాల జంతువులు ఉంటాయి. టర్టిల్స్, టోర్టాయిసెస్, స్నేక్స్, క్రొకొడైల్స్, లిజర్డ్స్ లాంటివి. ఈ రెప్టైల్ జూలో డైనోసర్స్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే అవి 66 మిలియన్ ఇయర్స్ క్రితమే అంతరించిపోయాయి. టర్టిల్స్, టోర్టాయిసెస్. టర్టిల్స్, టోర్టాయిసెస్ ఈ రెండింటిని తెలుగులో తాబేళ్ళు అని అంటారు. టర్టిల్స్కి, టోర్టాయిస్కి ఒక ముఖ్యమైన తేడా ఏమిటంటే, టర్టిల్స్ వాటర్లో ఎక్కువగా బ్రతకడానికి అడాప్ట్ అయి ఉంటాయి. టోర్టాయిసెస్ భూమి మీద ఎక్కువ కాలం జీవిస్తాయి. టర్టిల్స్ షెల్స్ పలుచగా, నీటిలో సునాయాసంగా ఈదడానికి వీలుగా ఉంటాయి. టోర్టాయిసెస్ షెల్స్ బలంగా కూపురలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో తాబేళ్లను ఎక్కువగా పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నారు. స్నేక్స్. పాము విషం నుండి తయారు చేసే యాంటీ వెనంతో పాము కాటుకి చికిత్స చేస్తారు. ఒక పాము కాటుకే కాదు, గుండెపోటు, రక్తానికి సంబంధించిన వ్యాధులు, మెదడుకు తగిలిన గాయాలు, స్ట్రోక్స్, అల్జైమర్స్ వంటివి చికిత్స చేయడానికి కూడా పాము విషాన్ని వాడతారు. పిల్లలకి రెప్టైల్స్ అంటే భయం, బెదురు. పోవాలంటే వాళ్ళకి రెప్టైల్స్ గురించి ఎడ్యుకేట్ చేయాలి. రెప్టైల్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటే పిల్లలు ప్రకృతిలో ధైర్యంగా తిరగగలుగుతారు.
క్రొకొడైల్స్. క్రొకొడైల్స్ చర్మంతో తయారు చేసిన బూట్లు, హ్యాండ్ బ్యాగ్లు వంటి తోళ్ళు వస్తువులు ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం చెందాయి. అందువలన ప్రపంచంలో అనేక ప్రాంతాలలో మొసళ్లను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు, అంటే మొసళ్లను కమర్షియల్గా ఫార్మింగ్ చేస్తున్నారు. లిజర్డ్స్. సాల్మండర్స్, ఇగ్వానాస్, కెమీలియన్స్ లాగా లిజర్డ్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఈ వీడియోలో రెప్టైల్స్ గురించి మంచి ఆసక్తికరమైన విషయాలను మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. సెలవు, నమస్తే. స్టే ట్యూన్ టు లిటిల్ మాంక్స్.